పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జూడాలు ఆందోళన చేపట్టారు. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యాక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా ఫీజులు పెంచిందని ఆరోపించారు. తక్షణమే జీవో 28ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యూ. సార్, విష్ణు గారు మీకు చెప్పండి. ముఖ్యంగా ఏదైతే సంబంధించి పీజీ సీట్ సంబంధించి ఫీజు ఇష్యూ అయిపోయిందో దానికి సంబంధించి 2016కి సంబంధించి ప్లస్ 2020కి 2022కి ఏదైతే ఎడ్యుకేషన్ ఇరుందో దాని దాదాపు 100% 200%, అలాగే 2016లో లేని సి కేటగిరీ సీట్స్ కూడా దాదాపు 70% 100% 200% ఇలా ఫీజు హైక్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ఇది ఏప్రిల్ 14 ఈ GO 20 అంటూ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఏప్రిల్ 14 రిలీజ్ చేసినా కూడా నిన్న మొన్న ఏప్రిల్ ఇది మొన్న మే 4 వరకు కూడా దీన్ని బయట ఎక్కడ వచ్చేలాగా చేయలేదు. అండ్ ఈ ఏప్రిల్ ఈ మే 5 6 ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ ఉంది. కేవలం ఒక్కరోజు ముందు ఈ జీవో రిలీజ్ చేయడంలో అసలు ముందు గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఏంటో ముందు ప్రధానంగా చెప్పాలి. అండ్ 2016లో 10% సీటు రేట్లో ఒకటి పెంపు జరగడం జరిగింది, అది కొంతవరకు సమ్మతమే. కానీ మళ్ళీ ఇప్పుడు 2020 21 నుంచి 2022 23 బ్లాక్ కింద మళ్ళీ కొత్తగా ఫీజ్ హైక్ని తీసుకొచ్చింది టీఏఎఫ్ఆర్సీ ద్వారా. ఇది 2016 నుంచి ఇప్పుడు పోల్చుకుంటే ఈ క్లినికల్ బ్రాంచ్ సీట్లు ఏదైతే ఉన్నాయో ఏకంగా మొత్తం ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ కానీ చూసుకుంటే ఏ బి కేటగిరీ అయితే మొత్తం 23 లక్షలుగా పెంచారు, ఇంచుమించు 200% పెంచారు. అలాగే పారాక్లినికల్ ఒక 300% పెంచేశారు. అండ్ అలాగే ప్రీ క్లినికల్ కూడా ఒక 300% పెంచారు. ఇంత అధికమైన ధరలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇది ఒక రకంగా ప్రభుత్వం ఏంటంటే ప్రైవేట్ మెడికల్ సంస్థలకి అనుకూలంగా చేస్తున్నట్టుగా ఉంది. సి కేటగిరీకి సంబంధించినది కోట్ల రూపాయల్లో ఉంది. అలాగే ఇప్పటికు రూరల్ ఏరియాలో పనిచేయాలని చెప్పేసి కొన్ని ఏదైతే పెడుతున్నారో వాటికి పోవడానికి ఇష్టపడలేదు దాదాపుగా రూరల్ ఎవరు ఇష్టపడలేదు. సో ఇప్పటికే ఇలా ఉన్న పక్షంలో దాదాపుగా ఫ్యూచర్లో మీరు ఇన్ని లక్షల కోట్ల బెట్టి రూపాయలు కొంటే మీరు రూరల్ ఏరియాస్ కావచ్చు, వీటికి వెళ్ళదలుచుకుంటారు. ఇది లిటరల్గా ఇంకేం లేదండి, ప్రజలకు సర్వీస్ చేసే డాక్టర్లను కాకుండా మనీ పెట్టి దోచుకునే రాబందులను క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సో దీనివల్ల ఎట్లాగో పబ్లిక్ సెక్టర్లోకి వచ్చే డాక్టర్లు అయితే ఫ్యూచర్ జనరేషన్లో రారు. డబ్బులతో పనిచేసే ఒక మిషన్ల మాదిరిగా డాక్టర్లు తయారవుతారు ఫ్యూచర్ జనరేషన్. గవర్నమెంట్కి నిజంగా అదే కావాలనుకుంటే వాళ్ళు ఇలానే ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు, సమాజం కూడా, తెలంగాణ సమాజం కూడా వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్లు కావాలి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ హెల్త్ సెక్టర్ అనేది ఇంప్రూవ్ కావాలనుకుంటే తెలంగాణలోని ప్రతి అసోసియేషన్, ప్రతి సభ్య సమాజం కూడా రియాక్ట్ అవ్వాలి. ఈ జీవోను వెనక్కి తీసుకునేంత వరకు ట్రై చేయాలని కోరుకుంటున్నాం. కౌన్సిలింగ్ ఒక్క రోజు ముందు సడన్గా డబల్ చేసేసి ఫీ హైక్, మమ్మల్ని కడితేనే సీట్ కట్టకపోతే ఫర్దర్గా కూడా మీకు ఛాన్స్ లేదు అన్నట్టు ప్రభుత్వం చేస్తుంది. దయచేసి దీన్ని చాలా తొందరగా పరిష్కరించాలండి. రేపో ఎల్లుండో మాకు రిజల్ట్స్ వస్తాయి, ఈలోగా మీరు చేస్తేనే మాకు ఉపయోగం ఉంటుంది, లేదంటే మెరిట్ మర్డర్ అవుతుంది. జీవో నెంబర్ 20ని వెనక్కి తీసుకొని మా అందరికి కూడా, అంటే ముఖ్యంగా ప్రజలకి సేవ చేసుకునే మెరిట్ స్టూడెంట్స్కి కూడా ఇది ప్రతిబంధకంగా మారకుండా చూడాలని చెప్పేసి అటు గవర్నమెంట్ని కోరుతున్నారు. అలాగే జీవో నెంబర్ 20ని మరొకసారి సరిచేయాలి, ఆ జీవో నెంబర్ 20ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్స్, పీజీ విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బిడిజన్ జహాంగీర్తో ప్రవీణ్, ఏవి నందరూ, హైదరాబాద్.